वेलकम टू एबीएन 360 गल्ली निंची दिल्ली वरकु जातीय अंतर्जातीय स्थायिलो हाट टापिक गा मारिन राजकीय परिणामालु आसक्तिकर घटनलु उत्कंठ सन्निवेशालनी एबीएन 360 कार्यक्रमं मी मुंदुकु तेच्चिंदी। ई वारंलो पताक शीर्षिकन निलिचिन चर्चनीयांशालु एंटो इप्पुडु चूद्दां। తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తన సహజ శైలికి భిన్నంగా వెళ్తున్నారా? అటు టిఆర్ఎస్ ను ఇటు బీజేపీని ఢీకొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారా? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవడం కోసం సొంత ఎజెండాతో ముందు కదులుతున్నారా? మొన్నటి వరకు రేవంత్ ను వ్యతిరేకిస్తున్న పార్టీ సీనియర్లు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? రేవంత్ పిసిసి అధ్యక్షుడు కావడంతో మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాలు మారనున్నాయా? వాచ్ ది స్టోరీ। తెలంగాణ పీసీసీ సారథిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు। వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు। సొంత పార్టీలో వ్యవహారాలు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు। అసంతృప్తులను ఒక్కతాటిపైకి తెచ్చే వ్యూహాలకు పదును పెడుతున్నారు। అయితే రేవంత్ కు పీసీసీ ఇవ్వడంతో సీనియర్లు కొందరు మొదటి రోజు బయటికొచ్చి బాహాటంగానే పార్టీపై రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు। ఒకానొక దశలో పార్టీకి సీనియర్లందరూ రాజీనామాలు చేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి। కానీ ఇక్కడే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఆలోచించి సీనియర్లెవరూ పార్టీని వేడకుండా అసంతృప్తి వ్యక్తం చేయకుండా ఎక్కడికక్కడ కట్టడి చేశారు। ఎవరూ మీడియా ముందుకొచ్చి పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించకూడదు అని ముందే వార్నింగ్లు వెళ్ళినట్లు టాక్ వినిపిస్తోంది। రేవంత్ రెడ్డి టీపీసీసీ పదవి రాగానే పార్టీలో ఉన్న ప్రతి సీనియర్ లీడర్లను వారి ఇంటికి వెళ్లి మరీ కలిసి వారితో పార్టీ గెలవడం ముఖ్యం, అందరం కలిసి పని చేయాలి, మీ మద్దతు సంపూర్ణంగా కావాలి అని వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు। పార్టీ సీనియర్లు కూడా ఒక్కొక్కరుగా మీడియా ముందుకొచ్చి మాకు పార్టీ ముఖ్యం, టీపీసీసీ నిర్ణయంలో పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని చెబుతున్నారు। మరోవైపు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేపడతానని అంటున్నారు। అప్పటిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని దశాబ్దం పాటు రాష్ట్రంలో అధికారంలో ఉంచారు। ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు। రేవంత్ పాదయాత్రతో పార్టీకి పూర్వ వైభవం వస్తుంది అని కార్యకర్తలు గట్టిగా నమ్ముతున్నారు। ఇంకోవైపు గాంధీ భవన్ లో వాస్తు మార్పులకు కాంగ్రెస్ పార్టీ లీడర్లు శ్రీకారం చుట్టారు। ఈ నెల 7న రేవంత్ రెడ్డి కొత్త పిసిసిగా బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో గాంధీ భవన్ లో వాస్తు మార్పులు చేస్తున్నారు। ఇందుకోసం గాంధీ భవన్ ను వాస్తు నిపుణులు వేద పండితులు పరిశీలిస్తున్నారు। గాంధీ భవన్ లో ఎంట్రీ పాయింట్ ను మార్చాలి అని పార్టీ కొత్త కమిటీ నేతలు సూచించారు। గాంధీ భవన్ క్యాంటీన్ పక్కనున్న పాత గేట్ నుంచి ఎంట్రన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు। గాంధీ భవన్ లో పార్టీ జెండాలమ్మే రూమ్ ను సెక్యూరిటీ రూమ్ ను తొలగించాలి అని నిర్ణయం తీసుకున్నారు। గాంధీ భవన్ లో తూర్పు దిక్కున ఈశాన్యం వైపు ఎలాంటి బరువు ఉండకుండా పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు। గాంధీ భవన్ ఆవరణలో ఎలాంటి కట్టడాలు లేకుండా కేవలం గాంధీ విగ్రహం మాత్రమే ఉండేలా నిర్ణయించారు। రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం నాటికి అన్ని పనులు పూర్తి చేయాలి అని కొత్త కమిటీ సభ్యులు భావిస్తున్నారు। రేవంత్ పిసిసి గా చార్జ్ తీసుకున్న తర్వాత పాత గేట్ నుంచి గాంధీ భవన్ లోపలికొచ్చి కొత్త గేట్ నుంచి వెళ్లిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు। గాంధీ భవన్ లో వాస్తు మార్పులు చేస్తే కాంగ్రెస్ కు మంచి భవిష్యత్తు ఉంటుంది అని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు। యువ ప్రతినిధి ఉండాలని చెప్పి అనుభవజ్ఞులందర్నీ ఒప్పించి మెప్పించి సోనియా గాంధీ గారు నాకు బాధ్యత ఇచ్చారు। ఇయాల ఉద్యమకారుల కోసం తెలంగాణ ఆకాంక్షల కోసం కొట్లాడాల్సిన బరువు బాధ్యత నా భుజాల మీద పెట్టింది। సోనియా గాంధీ గారి విశ్వాసాన్ని రాహుల్ గాంధీ గారి నమ్మకాన్ని నిలబెట్టడానికి చివరి రక్తపట్టు వరకు ఆఖరి శ్వాస వరకు ఈ తెలంగాణ సంక్షేమం కోసం ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్న దోపిడీ వర్గాల నుంచి విముక్తి కలిగించడం కోసం నేను పోరాటం చేస్తా। ఇక తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి రాజకీయంగా తన సొంత ఎజెండాను అమలు పరుస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు। ఓవైపు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు। రాష్ట్ర అంశాలను జాతీయ అంశాలను ప్రస్తావిస్తూ ఆ రెండు పార్టీలను ఇరుకును పెడుతున్నారు। ఇటీవల జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేశారు. పంచి డైలాగులతో విరుచుకుపడ్డారు. జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశాన్ని వర్చువల్ గా నిర్వహించడంపై ఫైర్ అయ్యారు. పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కౌన్సిల్ మీటింగ్ వర్చువల్ గా చేయడం వెనుకున్న దురుద్దేశాలేంటి అని ప్రశ్నించారు. హైదరాబాద్ ను చెత్త నగరంగా మార్చారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తూతు మంత్రంగా టూత్ పాలిష్ లాగా పనులు చేస్తూ షో చేస్తున్నారు అని విమర్శించారు. దేశంలోని 16 నివాస యోగ్యమైన పట్టణాల జాబితాలో హైదరాబాద్ లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో జీహెచ్ఎంసీకి క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అవార్డులొచ్చాయని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో మహానగరం నరకంగా మారిందన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతోనే జీహెచ్ఎంసీ అప్పుల్లోకి వెళ్లిపోయిందన్నారు. నాలాల్లో ముంపు సమస్య తీరలేదు అని ఆరోపించారు. కనీసం చెత్త కూడా తీయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు రాబట్టడంలో బల్దీ అధికారులు విఫలమయ్యారు అని విమర్శించారు. 800 కోట్లతో వరద నివారణ చర్యలు చేపడతామని ఇచ్చిన హామీని మంత్రి కేటీఆర్ నిలబెట్టుకోలేదు అని రేవంత్ అన్నారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు కానీ జీహెచ్ఎంసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన పన్నులు మాత్రం చెల్లించడం లేదు అని విమర్శించారు. బీజేపీ నేతలపైన రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు పగటి వేషగాళ్లుగా మారిపోయారు అని విమర్శించారు. ప్రజా సమస్యలపై పనిచేయట్లేదన్నారు. ఎన్నికల ముందిచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బండిపాయే గుండుపాయే అంటూ బండి సంజయ్తో పాటు ఎంపీ అరవింద్ ను టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. నెత్తికి తలపాగలు కట్టుకున్నాను కొంతమంది పగటి వేషగాళ్ళు మీరు చూసింది హైదరాబాద్లో. ఇవాళ మళ్ళీ వాళ్ళు ఎన్నికయ్యి పగటి వేషగాళ్ళు ఎక్కడ పోయినరు? ఒక్క సమస్య మీద నాన్న కొట్లాడినరా? భాగ్య నగరాన్ని దగ్గరకు పోయి ప్రమాణం చేసి వచ్చిన ఈ పగటి వేషగాళ్ళు 47 సీట్లు ఇచ్చిండ్రు. హైదరాబాద్ ప్రజలు మీరు కల్పించిన భ్రమలకు, మీరు చెప్పిన అబద్ధాలకు. ఒక ఆయన లారీ పోతే లారీ ఇస్తాడు, స్కూటర్ పోతే స్కూటర్ ఇస్తాడు, బండి పోతే బండి ఇస్తాడు. బండి పోయిండు, గుండు పోయిండు, ఇవ్వలేడు. ఎన్నికల తర్వాత ఒక్కడన్నా వచ్చిన 47 మంది కార్పొరేటర్లు ఉంటే యుద్ధం చేయొచ్చు ప్రభుత్వం మీద, ఈ సమస్యల మీద యుద్ధం చేసి ఉండొచ్చు. కాడి కింద పడేసి బండి ఎక్కడ పోయిండు, గుండు ఇక్కడ పోయిండు, ఇవ్వలేడు. ఇప్పుడు సీఎం కేసీఆర్ చేతిలో బందీ అయిన తెలంగాణకి విముక్తి కలిగిస్తాను అని రేవంత్ అంటున్నారు. తన నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోని ప్రతి పిఎస్ లో 6 నెలలకోసారి ఎస్ఐలు ఎందుకు మారుతున్నారు అని ప్రశ్నించారు. ఎస్ఐ పోస్టుకు 10 లక్షలు వసూలు చేస్తున్నారు అని, సీఐ పోస్టు కోసం 25 లక్షలతో పాటు నెల నెల ఎమ్మెల్యేలకు మామూళ్ళిచ్చే పరిస్థితి కొడంగల్ నియోజకవర్గంలో నెలకొందని ఆయన అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య రాజుకుంటున్న నీటి వివాదానికి కారణం తెలంగాణ సీఎం కేసీఆర్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో జల వివాదాల డ్రామా నడుపుతున్నారు అని, ఓట్ల కోసం నీటిని ఏటీఎంలా మార్చుకున్నారు అని మండిపడ్డారు. కాంగ్రెస్ శ్రేణులను తప్పుదోవ పట్టించేందుకే కేసీఆర్ అండ్ కో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టేలా తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారు అని, ఈ జల వివాదం విషయంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ల పేర్లని తీసుకురావడం నీచమైన పనని ఆయన మండిపడ్డారు. వీరిద్దరూ రాజకీయాలకు అతీతంగా ప్రజలకి సేవ చేసిన వారని గుర్తించాలి అని ఆయన అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో జల వివాదంపై చిచ్చు రేపుతూ వైఎస్ఆర్ పై విమర్శలు గుప్పించి కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్ షర్మిల పార్టీని ఆకర్షించాలి అన్న ఎజెండాతోనే టీఆర్ఎస్ నాయకులు కామెంట్లు చేస్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. 7.5 ఏళ్ల నుంచి ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్, దుమ్ముగూడెం ఈ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలే? ఏ ఆంధ్ర వాళ్ళు అడ్డం పడ్డారు? నువ్వు దొంగవు. నీ దోపిడీ కోసం, నీ ధనాశతోటి, నీ పేరాశతోటి 1000 కోట్లు ఖర్చు పెడతా 10 లక్షల ఎకరాలకు పాలమూరులో నీళ్లు వచ్చే ఈ కల్వకుర్తి ఈ ప్రాజెక్టులను భీమా, నెట్టంపాడు, కోల్చాగర్ పూర్తి చేయకుండా 60,000 కోట్లతో కొత్తగా టెండర్లు పిలిచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పేరు మీద 20,000 కోట్లు ఖర్చు పెట్టిన చుక్క నీరు రాలే. ఇది కట్టుడు మొదలుపెట్టి బ్లాస్టింగ్ చేస్తే కల్వకుర్తి కూలిపోయింది. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికై పార్టీని ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వారిపైన చర్యలు తీసుకోకపోతే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టులోనే ఈ విషయం తేల్చుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చర్యలు తీసుకోకపోతే ఆయనపై కూడా క్రిమినల్ కేసులు పెట్టేందుకు వెనకాడబోమని, న్యాయ నిపుణులతో సంప్రదిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపమని కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇంకోవైపు రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కావడంతో మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాలు మారనున్నాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
టీపీసీసీగా రేవంత్ రెడ్డి ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ మార్పులను తీసుకురావడంతో పాటు ఆయన సొంత జిల్లాలో కూడా రాజకీయంగా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ వైపు వెళ్లేందుకు ఇష్టపడని నేతలు ప్రత్యామ్నాయాల కోసం ఇన్నాళ్లు వేచి చూశారు. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ వారందరినీ ఏకం చేయడంలో వైఫల్యం చెందింది అని ఆరోపణలున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లడంతో హస్తం పార్టీ ఇక రాష్ట్రంలో కోలుకోదనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఏర్పడింది. అయితే రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆ అభిప్రాయంలో మార్పు కనిపిస్తున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ అసమ్మతి వాదులతో పాటు ఇతర పార్టీల్లో ఉన్న సీనియర్ నేతలు సైతం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పార్టీలు మారినా తమకు సరైన గౌరవం లేదనే అభిప్రాయంతో చాలా మంది నేతలున్నారు. దీంతో వారు మరోసారి అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లుగా ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న సీనియర్ నేతలు ఎటు వెళ్లనున్నారు, ఏ పార్టీపై వారికి గురి ఉందనే చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా జిల్లాలో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యేలు తమ అనుచరుల సలహాలు సూచనలతో నిర్ణయం తీసుకోవడానికి సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అటు గురునాథ్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చూపాలనుకుంటున్నారు. ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లో సత్తా చాటి తానేంటో రుజువు చేయాలనుకుంటున్నారు. ఇందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికనే వేదిక చేసుకుంటారన్న చర్చలు ఊపందుకున్నాయి. ఓవైపు బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల, మరోవైపు అధికార పార్టీ అభ్యర్థిని రేవంత్ తన వ్యూహాలతో ఏ మేరకు ఢీకొడతారో చూడాలి.